శివాలయానికి ఏ రంగు వస్త్రాలను ధరించి వెళ్ళటం కార్యసిద్ధిని కలిగిస్తుంది? శివాలయానికి తెలుపు రంగు నూలు వస్త్రాలు, విష్ణు ఆలయానికి తెలుపు ఎరుపు రంగుల పట్టు వస్త్రాలు, అమ్మవారి ఆలయానికి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు పట్టు వస్త్రాలను ధరించి వెళ్ళటం వల్ల శీఘ్ర శుభఫలాలను పొందవచ్చని పండిత వాక్కు. జై శ్రీరామ్. దేవాలయంలో వస్తువులను తస్కరిస్తే ఎటువంటి దోషం అంటుతుందో తెలుసా? పూర్వం వజ్రసేనుడనే ఒక రాజు దేవాలయ ప్రాంగణంలో ఉన్న పారిజాత పువ్వును కోసి తన రాణికి ఇచ్చాడు. ఆ కారణం చేత అతడు తర్వాత కాలంలో తన రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలై మరణించాడు. నరకానికి వెళ్ళాక తెలిసి నేను ఏ పాపకర్మ చేయలేదు, కానీ నరకానికి రావాల్సిన దుస్థితి నాకు ఎందుకు కలిగింది అని యమధర్మరాజును ప్రశ్నిస్తే ఆయన వజ్రసేనుడు పువ్వును కోసిన పాపాన్ని చెప్పాడు. దేవాలయంలో ఏ వస్తువును తస్కరించినా నరకలోకవాసం తప్పదని ఈ కథ సారాంశంగా మనం గ్రహించాలి. జై శ్రీరామ్. శారదాదేవి ఆలయం దర్శించినప్పుడు ఈ విధంగా చేయటం ఉత్తమ ఫలం. శారదాదేవి ఆలయాన్ని దర్శించినప్పుడు ధవళ వర్ణ వస్త్రములను ధరించి వెళ్ళటంతో పాటు తప్పనిసరిగా 5 సార్లు శారదాస్తుతిని పఠించండి. అమ్మవారి పాదాల చెంతనున్న కుంకుమను ధరించండి. తప్పక ఆ దేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. జై శ్రీరామ్. దేవాలయంలో జరిగే ఉత్సవాలలో పాలు పంచుకుంటే ఎంత పుణ్యమో మీకు తెలుసా? దేవాలయాల్లో జరిగే ఉత్సవాలన్నీ దేవుడి పేరటనే జరుగుతాయి. దైవ సంబంధ కార్యక్రమాలలో పాలు పంచుకునే వారికి తాను ప్రతిక్షణం రక్షిస్తూ ఉంటానని శ్రీ మహావిష్ణువు స్వయంగా సెలవిచ్చినట్లు వరాహ పురాణ సారాంశం. కనుక ఏ దేవాలయంలో ఉత్సవం జరిగినా దైవ భేదం లేకుండా పాలు పంచుకోవటం భక్తుడి యొక్క విధి. అటువంటి భక్తుడికి దైవకృప తప్పకుండా లభిస్తుంది. ఆయురారోగ్యాలు సిరి సంపదలు కూడా కలుగుతాయి. శివకేశవులకు భేదం లేదని పురాణాలన్నీ సెలవిస్తున్నాయి. అందుకనే దేవుని యొక్క విభిన్న రూపాలు భక్తుడి సౌకర్యార్థమే అని గ్రహించాలి. చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని? డివోషనల్ స్కిల్స్, మిషన్ వర్క్స్, హ్యాండ్ వర్క్స్, కుకింగ్ రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్, ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీరామ్. శివ విష్ణు ఆలయాలు ఎప్పుడు దర్శించాలి? ప్రాతర్ విష్ణుం సాయం శివం అని పండితుల మాట. ఈ ప్రకారం ప్రాతకాలం అంటే ఉదయపు వేళ శ్రీ మహావిష్ణువును, సాయంకాలము శివాలయమును దర్శించటం ఉత్తమం. దేవి శివశక్తి సంబంధితమైన శక్తి కనుక సాయంకాలం దర్శించటం శుభకరం. జై శ్రీరామ్. దేవాలయంలో ఎవరితో వాద వివాదాలు చేయకండి. పూర్వం భద్రసేనుడనే రాజు దేవాలయంలో ఒక సాధువుతో వివాదానికి దిగాడు. ఆ సాధువు రాజు బలానికి తలవంచి తప్పుకున్న ఈ దుష్టరాజు నా వంటి అల్పుడని పక్కకు తోసి దైవ దర్శనం చేసుకుంటాడా, వీడికి ఇకపై చూడటానికి ఆ నేత్రాలు లేకుండా పోవాలి అనుకున్నాడు. తర్వాత కాలంలో వేటకు వెళ్ళిన భద్రసేనుడి కళ్ళకు ఓ బోయవాడు విడిచిన బాణాలు గుచ్చుకుని అతడు గ్రుడ్డివాడైపోయాడు. కనుక దేవాలయంలో ఇతరులతో అకారణంగా వాదన చేస్తే ఆ పాపఫలం అనుభవించాల్సిందే. జై శ్రీరామ్. లక్ష్మీదేవిని ఎలా దర్శించుకోవాలో మీకు తెలుసా? సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి దర్శనానికి ఎప్పుడూ రిక్తహస్తాలతో అంటే ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. పూలు, పండ్లు, కొబ్బరికాయలు, అగరవత్తులు, కర్పూరము, అవసరమైన నైవేద్య నివేదనకు పాల పదార్థాలు తీసుకువెళ్ళాలి. స్తోమత లేనప్పుడు కనీసం ఆ తల్లి పాదాల మీద వేయటానికి 4 పువ్వులనైనా తీసుకువెళ్ళాలి. ఈ విధంగానే లక్ష్మీదేవిని దర్శించుకోవటం వల్ల ఆ తల్లి ఎంతగానో సంతోషించి కోరిన వరాలు అందిస్తుందని పురాణ సారాంశం. జై శ్రీరామ్. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కునే దైవ దర్శనం చేసుకోవాలా? శాస్త్రరీత్యా దీనికి వివరణ ఎక్కడా కనిపించదు. అయితే నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోమనటంలో ఓ ఆంతర్యం ఉంది. నవగ్రహాలను దర్శించిన తర్వాత ఏ పాపగ్రహం మన వెంట రాకుండా ఉండేందుకే ఇలా చెప్తారు. దేవాలయ ప్రాంగణంలోనే నవగ్రహాలు ఉన్నప్పుడు కాళ్ళు కడుక్కోకుండా వెడితే ఆ దైవానికి ఏ విధమైన అశుభము కలగదు. అది మనకు కలగకూడదనే ఇలా చెప్తారు. నవగ్రహ ప్రదక్షిణలు చేసిన తర్వాత వాటి ప్రభావం మన మీద తగ్గిపోవటానికి, ముఖ్యంగా శని ప్రభావం మన మీద తగ్గిపోవటానికి పండితులు నవగ్రహ ప్రదక్షిణల తర్వాత తప్పకుండా కాళ్ళు కడుక్కోమని చెప్తారు. అయితే ఇతర దేవతలను దర్శించుకున్నప్పుడు మాత్రం వెంటనే కాళ్ళు కడుక్కుంటే ఆ దర్శనాఫలం మన వెంట రాదన్నది పండితుల వాక్కు.